దివ్యాంగులు చదివితే అందరూ చదివినట్టే మాకు కావాల్సింది సానుభూతి కాదు సహిత విద్యతోనే అందరికీ విద్య సాధ్యం సహిత విద్యతోనే అందరికీ విద్య సాధ్యం సహిత విద్యతోనే అందరికీ విద్య సాధ్యం మంచిని చూడు మంచులు అవిటితనాన్ని కాదు మంచిని చూడు మంచులు అవిటితనాన్ని కాదు సమగ్ర శిక్ష దివ్యాంగుల చదువుకు రక్షణ సమగ్ర శిక్ష దివ్యాంగుల చదువుకు రక్షణ దివ్యాంగుల చదువు కండగా దివ్యాంగుల చదువు కండగా కవిత కేంద్రం ఉందిగా దివ్యాంగుల చదువు కండగా కవిత కేంద్రం ఉందిగా మిత్రులందరికీ శుభోదయం. మిత్రులారు, ఒక వీడియో చూశారు కదా, ఈ వీడియోలో గొలుగొండ మండలం ఏఎల్పురం హై స్కూల్లో ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు మాణిక్యం గారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే డిస్లెక్సియా అంటే నిర్దిష్ట అభ్యసన స్థాయిని అందుకోలేనే అభ్యసన వైకల్యం ఉన్నవాళ్ళు, ఆ అభ్యసన వైకల్యం ఉన్న విద్యార్థులు, అభ్యసనలో వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పబ్లిక్లో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. పబ్లిక్ ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎం గారు, హైస్కూల్ హెచ్ఎం గారు, ఏఎల్పురం హైస్కూల్ హెచ్ఎం గారు నాగభూషణ్ గారు మాట్లాడారు. ప్రత్యేక ఉపాధ్యాయుల సహకారంతో ఎవరైతే అభ్యసన వైకల్యం ఉన్న విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ విధంగా చెప్తే వాళ్ళ అభ్యసనలో ముందుకు వెళ్ళగలరో ఆ విధంగా చెప్పాలని టీచర్స్ అందరూ కూడా సూచించడం జరిగింది. అలాగే పబ్లిక్ కూడా ఈ విద్యార్థులు నిరుత్సాహపరచకుండా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళకి ఏ విధంగా మనం అభ్యసన కానీ లేకపోతే అవగాహన కానీ కలిగించగలం, ఆ విధంగా కలిగిస్తే వాళ్ళందరూ కూడా మెయిన్ స్ట్రీమ్లోకి రాగలరు, మిగతా విద్యార్థులకు మెయిన్ స్ట్రీమ్లోకి అభ్యసన స్థాయిని అందుకోగలరనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాలని ఆయన సూచించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో భవితా కేంద్రం అంటే గొలుగొండ భవితా కేంద్రం తాలూకా సిబ్బంది అజమత్ అండ్ అలాగే అక్కడున్న స్థానిక హెచ్ఎం గారు రాజబాబు గారు అలాగే ఫిజియోథెరపిస్ట్ వెంకటలక్ష్మి గారు కూడా పాల్గొన్నారు. ఎక్కడంటే ఏఎల్పురం తర్వాత భవితా కేంద్రంలో కూడా గొలుగొండ భవితా కేంద్రం కూడా ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు మాణిక్యం గారు, కావాల్సింది సానుభూతి కాదు చేయూత మాత్రమే, మాకు కావాల్సింది సానుభూతి కాదు చేయూత మాత్రమే, సహిత విద్యతోనే అందరికీ విద్య సాధ్యం ఉంటే చాలు, ఎదుగుదలకు ఏది అడ్డు రాదు, ఆత్మస్థైర్యం ఉంటే చాలు, సతశాత అక్షరాస్యత దివ్యాంగుల చదువుకు ముందరు అందరూ చదివినట్టే, సరైన వయసులో వివాహం, దివ్యాంగ పుట్టుకలకు నిరోధం, సరైన వయసులో వివాహం, సరైన దివ్యాంగ పుట్టుకలకు నిరోధం, సమగ్ర శిక్ష దివ్యాంగుల చదువుకు రక్ష, సమగ్ర శిక్ష దివ్యాంగుల చదువుకు రక్ష.